ఇంత పాజిటివిటీ అసలు సాయి నీకు. అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో పేరెంట్స్ కానీ ఫాదర్ కానీ మదర్ కానీ చెప్తూ ఉండేవాళ్ళ వీటి గురించి ఎప్పుడైనా? యా, మా నాన్నగారైనా మా అమ్మగారైనా మాకు చెప్పేదైతే చిన్నప్పటి నుంచి కూడా వాల్యూస్ ఎక్కువ చెప్పడం అన్నమాట. వాళ్ళతో ఇలా ఉండాలి, అందరితో ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి. అంటే వాళ్ళది లవ్ మ్యారేజ్ అనమాట మా అమ్మ మా నాన్న. అంటే ఓ, మమ్మీది డాడీది లవ్ మ్యారేజ్? ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చేసుకున్నారు. వాళ్ళతో ఎప్పుడు ఫన్నీగానే ఉంటుంది మా అమ్మ కాన్వర్జేషన్. కాన్వర్జేషన్ ఎప్పుడు ఫన్నీగానే ఉంటుంది. మా నాన్నగారు ఎంత కొట్టినా తిట్టినా కానీ మనకి ఎక్కడ వాల్యూ ఇవ్వాలో అక్కడ ఇస్తారన్నమాట. స్టడీస్లోని కొట్టేదంతా మా నాన్నగారు స్టడీస్ అండ్ తిండి విషయంలో. నేను చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ అసలు తిన్నాను, నాకు నాన్ వెజ్ ఇష్టం ఉంటుంది. అంటే ఇష్టం ఉండదని తినట్లేదా, లేకపోతే ఈ సాంగ్స్ కోసం డబ్బింగ్స్ కోసం? లేదు లేదు, నాకు చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ఇష్టం ఉండదు. అంటే స్మెల్ కూడా నచ్చదు, చికెన్ కూడా అలా అలా అలవాటైంది. ఎగ్ మటన్ ఇవన్నీ తినమంటే ఫుల్గా కొట్టేవారు మా నాన్నగారు. చికెన్ కట్లే పెట్టడం నాన్ వెజ్ తినకపోతే, కానీ మిగతా విషయాలు చాలా ప్రేమగా చూసుకున్నారు నాన్నగారు. సై, అంటే ఓన్గా పాటలు పాడడం కానీ అలా ఏమైనా చేస్తావా? అంటే ఖాళీగా ఉన్న సమయాలు రాస్తూ ఉంటావా పాటలు? యా, చాలా రాసుకున్నా. నువ్వు రాసుకున్న పాటలు రికార్డ్ చేయడం ఏమైనా జరిగిందా? రికార్డ్ చేసా, నా ఛానల్లో మామూలుగా రఫ్గా రఫ్ ట్రాక్ మీద రికార్డ్ చేసి పెట్టాను. పాటలు మా కోసం నీ ఓన్ సాంగ్? అంటే రికార్డ్ చేసింది కాకుండా నేను అంటే రఘు కుంచే గారి సార్తో, అంటే ఆ సార్ని నేను కాంటాక్ట్ అవుతున్నాను, ఆ కాంటాక్ట్ అవ్వడానికి కోసం చాలా ట్రై చేస్తున్నా. రఘు కుంచే గారిని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. అంటే నా దగ్గర ఒక సాంగ్ ఉందన్నమాట. ఓకే. కాన్సెప్ట్తో సహా రాశాను దాన్ని. ఓకే. అంటే ఒక మదర్ అనమాట, టైం కన్ టైంలో ఒక తాకట్టు వ్యాపారులు ఉంటారు కదా, ఆవిడ దగ్గర అతని దగ్గరికి వెళ్తారనమాట. ఆయన వచ్చి ఏమమ్మా ఇలా వచ్చా అని అడుగుతారనమాట. ఈ టైంలో వచ్చావు ఏంటి అని అడిగితే, ఆ టైంలో తను చెప్పే మాటలు ఒక సాంగ్ రాశానన్నమాట. ఒకసారి పాడవా. పుస్తిల్ల తాడమ్మీ నా బిడ్డ చదువుకై దుడ్డు అడగ వచ్చానయ్యా, నేనేమో దుడ్డు అడగ వచ్చానయ్యా. పుస్తిల్ల తాడమ్మీ నా బిడ్డ చదువుకై దుడ్డు అడగ వచ్చానయ్యా, నీ సొంత దుడ్డు అడగ వచ్చానయ్యా. పట్టంలో ఉంటున్నా నా బిడ్డ చదువుకై దుడ్డు అడగ వచ్చానయ్యా, కోసంత దుడ్డు అడగ వచ్చానయ్యా. పుస్తిల్ల తాడమ్మీ నా బిడ్డ చదువుకై దుడ్డు అడగ వచ్చానయ్యా, నేనేమో దుడ్డు అడగ వచ్చానయ్యా. నా మగనే కొత్తగా నా మనలో నిలిసేటి తాళమ్మ వచ్చాను అయ్యా, నీ సొంత దుడ్డు అడగ వచ్చానయ్యా. తాలిపొట్టు మీద పాడిన పాట పిల్లల కోసం చదువు కోసం. అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని గొప్పగా చదివించుకోవాలనుకో ఏదో ఒకటి తాకట్టు పెడతారు. పెడతారు, అవును. అలాగే అంటే మా మదర్ కూడా మా నాన్న పోయిన తర్వాత తన గోల్డ్ అంటే చెవులు పుస్తలవని మా కోసం తాకట్టు పెట్టారనమాట. ఆ కాన్సెప్ట్ మీద తీసుకొచ్చాను. షూర్ సాయి, ఇది చూసిన తర్వాత రఘు కుంచే గారు ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ తన దాకా వెళ్తుందని ఆశిద్దాం. నిన్ను ఖచ్చితంగా కలుస్తారని ఆశిద్దాం. మా ఛానల్ నుంచి మేము కూడా సార్కి రిక్వెస్ట్ పెడుతున్నాం. సార్, మీరు ఎక్కడున్నా ఈ ఎపిసోడ్ చూస్తారు, ఈ అబ్బాయికి ఒక అవకాశం కల్పిస్తారని మా సుమన్ టీవీ ద్వారా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో సాయి, ఇంకా అంటే ఎలాంటి సాంగ్స్ పాడతావు, ఎలాంటి సాంగ్స్ పాడడం అంటే ఇష్టం నీకు? నాకు ఎక్కువగా అంటే నాకు ఫోక్ అయితే సెట్ కాదు, అంటే తెలంగాణ స్లాంగ్ అయితే సెట్ కాదు. ట్రై చేస్తా సాంగ్స్. ఓకే. ఓన్లీ హస్కీవి మాత్రమే పిక్ చేసుకుంటూ ఉంటా? హస్కీ అని కాదు, ఓపెన్ సాంగ్స్ పాడతా. ఓకే. అంటే ఎలా అంటే రొమాంటిక్ అండ్ తెలంగాణ కాకుండా మన ఆంధ్ర సైడ్ ఫోక్ అయితే కొంచెం సూటబుల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చి క్లాసికల్ సాంగ్స్. క్లాసికల్ అందులో ఓపెన్ బాగా బ్రీత్ అండ్ బ్రీత్లెస్ సాంగ్స్ కూడా పాడుతూ ఉంటా. ఏదన్నా ఒకటి క్లాసికల్ గమ గమ గరిసా రిసా ని దని సా సా ని దని ద ప మ గ మ ద మ గరి సా గ గ గ గరి రి రి మ గ గ గ ద మ మ మ ని ద ని మ ద గ మ ని ద మ గ మ గరి సా గరి సా ప ప మ ప మ ద ద ప ద ప ని ద ని గరి ని ద మ గ మ రి గ మ ద ని సా రి గరి సా ని ద రి సా ని ద సా ని ద ప మ గ రి సా రి గ మ ప రి గ మ ప గ మ ప ద ని సా రి గరి సా ని ద రి సా ని ద సా ని ద ప మ ప గ ని నటన 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 నటన.
సూపర్బ్ అసలు క్లాసిక్ కూడా అద్దర కొట్టేసావన్నమాట. థ్యాంక్ యూ సాయి. ఎపిసోడ్ని మనం కంప్లీట్ చేసే ముందు ఒక మంచి పాట ఏదైనా. సమంత గారి ఫస్ట్ మూవీ ఏమాయ చేసావే మూవీలో. పలుకులు నీ పేరే తలచుకున్నా పీదవుల అంచుల్లో అనుచుకున్నా మానమతో నీ మదిని బంధించా మన్నించు ప్రియా. తడిమే స్వరమా తడిమే వరమా ఇదిగో ఈ జన్మ నీతని అంటున్నా వింటున్నావా వింటున్నావా వింటున్నావా. తడిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీతని అంటున్నా వింటున్నావా 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 వింటున్నావా. నిజంగా సమంత గారి వాయిస్, చిన్మయ్య గారి వాయిస్ ఆవిడ పాడినట్టుగానే అనిపిస్తుంది నువ్వు పాడుతుంటే. అలాగో సమంత గారి గురించి వచ్చింది కాబట్టి సమంత గారి డైలాగ్స్ కొన్ని. దూకుడు మూవీ తెలుసు కదా, అందులో బేసికల్ అబ్బాయి టూ టిప్స్. ఓకే, బేసికల్ అబ్బాయి టూ టిప్స్ ఉంటారు. టైప్ వన్ నీలా చెత్తగా కనుక తెలుసుకొని అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళంటే చిరాకు. టైప్ టూ ఒకసారి అమ్మాయి పడిన తర్వాత అమ్మాయి కోసం ఏదైనా చేస్తారు, అలాంటి వాళ్ళంటే అభిమాన్. నీలాంటి వాళ్ళని చిరాకు. గుడ్ బై, గో టు హెల్. సో స్వీట్. ఇంకేదైనా ఒక మంచి డైలాగ్. కార్తిక్ నేజ్ అంత 22, నాది 24. పర్వాలేదు, మా నాన్న అడిగితే తమ్ముళ్ళు లాంటివని చెప్పేస్తాను. ఓకే, చాలా బాగుంది. లావణ్య త్రిపాఠి మూవీ ఉంది కదా, అదే అందులో కూడా ఒక డైలాగ్ ఉంటుంది. ఓకే, నాకు త్వరగా పెళ్లి చేశాను నాన్న, ఈ చదువులు అవన్నీ అవలకి కావట్లేదు. అలా చూడకండి నాన్న, పైగా ఒంటరిగా రాత్రి నిద్ర కూడా పట్టడం లేదు. సూపర్ బసులు, చాలా బాగుంది. అంటే ఇవి విన్నప్పుడు ఇవే చెప్పాలి, ఇవి బాగున్నాయి, నాకు సూటబుల్ అవుతాయని అనిపించి. అలా ఏం లేదు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డబ్బింగ్ అంటే అసలు డైలాగ్ ఎప్పుడు చెప్పలేదు నా చిన్నప్పటి నుంచి. రీసెంట్ అంటే స్టార్ మేకర్ అని ఒక యాప్ ఉంటుంది స్మైల్ అన్నాక, అందులో నీ వాయిస్ సమంత వాయిస్లా ఉంటుంది. ఈ డైలాగ్ చెప్పు, ఈ డైలాగ్ చెప్పని అంటే డైలాగులు చెప్పించుకోవడానికి నాతో మాట్లాడతారనమాట. అలాగా వాళ్ళు అడిగిన డైలాగ్స్ నేను ఒకసారి విని అది చెప్పడం జరిగింది. ఎప్పుడైతే డబ్బింగ్ చెప్పాలి అని స్టార్ట్ చేసావు ఆ ప్రాసెస్లో ఇవన్నీ నేర్చుకోలేదు. ఫస్టే వాళ్ళు అంటే డైలాగ్ చెప్పు అనేవారు అనమాట, అలా చెప్పాను. ఆ తర్వాత వేరే వాళ్ళు ఛాన్స్ ఇచ్చారనమాట. గ్రేట్ వాయిస్ అయినది, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ.